కోపపడకూడదు గాని పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి ఇక్కడే చోటు వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అపవాదికి ఇక్కడే చోటు వస్తుంది. కోపపడు కానీ పాపము చేయవద్దు అన్నాడు. దయచేసి గమనించాలి, డిఎల్ మూడీ గారని, డిఎల్ మూడీ అని ఒక గొప్ప దైవజనుడు అమెరికా దేశంలో ఉన్నారు. ఆయన కోటి మందికి ఆధీనాల్లో సువార్తన ప్రకటించి ప్రభు వైపుకు మళ్ళించిన మహానుభావుడు. ఆయన కోపం విషయం వచ్చి ఒక మాట అన్నాడు, కోపము రాని క్రైస్తవుడు ఏం క్రైస్తవుడు, కోపము రాని క్రైస్తవుడు అసలు వాడు క్రైస్తవుడేనా, వాడు క్రైస్తవుడు కాదు. వాడి అసలు ఏం క్రైస్తవుడు, క్రైస్తవుడు కాదని కాదు, వాడు అసలు ఏం క్రైస్తవుడు అని ప్రశ్నించాడు. కోపాన్ని అదుపు చేసుకోలేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు అన్నాడు. ఎంతమందికి అర్థమైంది, కోపము రాని క్రైస్తవుడు ఏం క్రైస్తవుడు, కోపాన్ని అదుపు చేసుకోలేని క్రైస్తవుడు క్రైస్తవుడే కాదు అన్నాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది, కోపపడండి కానీ పాపము చెయ్యకుడి. అంటే కట్టలు తెంచుకునే కోపము నీకు రాకూడదు, కట్టలు చెగిపోయే కోపము నీకు రాకూడదు. కోపం వచ్చి బుద్ధి చెప్పు, కోపం వచ్చి అర్థమవుతుందా క్రీస్తుని ప్రకటించు, కోపం వచ్చి ప్రజలను బుద్ధి చెప్పండి గద్దించండి, కోపం వచ్చి బూతులు మాట్లాడకండి, కోపం వచ్చి ఇతరులను పాడు చేసే మాటలు మాట్లాడకండి. నీ బ్రతుకు మాకు తెలీదా, ఏం తెలుసు నీకు బ్రతుకు, ఆ మాట ఎంత దూరం వెళ్ళిందో తెలుసా, ఏంటి అలా చూస్తున్నారు, స్తోత్రం చెప్పాలి. కోపం వచ్చి చర్చికి మానేసే వాళ్ళు ఉన్నారు, కోపం వచ్చి దైవభక్తికి దూరం అయ్యేవారు ఉన్నారు, కోపం వచ్చి సంఘానికి రాకుండా ఉండేటువంటి వారు ఉన్నారు. కోపము నువ్వెప్పుడు, నీకు కోపాన్ని కట్టలు దిగే కోపం ఎందుకు వస్తుందంటే, నిన్ను సహవాసానికి దూరం చేయడానికి, పరిశుద్ధులకు దూరం చేయడానికి, దేవునికి దూరం చేయడానికి, నీ సాక్ష్యాన్ని పాడు చేయడానికి, అర్థమవుతుందా, నీ బంధాలు తెంచడానికి, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి, సహవాసాన్ని ముక్కలు చేయడానికి నీలో కోపం కట్టలు దిగే కోపం వస్తుంది. యేసు ప్రభు వారికి కూడా కోపం వచ్చింది, అర్థమవుతుందా, కోపముతో అందరిని కలిగి చూసి ఒకడను స్వస్థపరిచాడట. కోపం వచ్చి దేవాలయాన్ని పాడు చేస్తున్నారని అక్కడ వ్యాపారం చేస్తున్న బలలన్నీ ఎరగొట్టి కొరడా ఒక్కసారి దులిపి కొరడాతో కొట్టి పడేశాడు ఒక్కొక్కడిని. ఎందుకంటే దేవాలయాన్ని బాగు చేయడానికి కోపం వచ్చింది, దేవుని మందిరాన్ని బాగు చేయడానికి కోపం వచ్చింది, దేవుని మందిరంలో అపవిత్రత జరుగుతుంటే కోపం వచ్చింది, ఆయన కొరడాలతో కొడుతుంటే కోపం రాలేదు, ఆయన ముఖాన భూమి వేస్తే కోపం రాలేదు, ఆయన్ని పిడిగుద్దులు గుద్దుతుంటే కోపం రాలేదు, ఆయన్ని నానా విధాలుగా హింస పెడుతుంటే కోపం రాలేదు. ఎక్కడా యేసు ప్రభు వారికి ఎప్పుడు కోపం వచ్చిందంటే, దేవుని పరిచర్య పాడవుతున్నప్పుడు కోపడ్డాడు, కట్టలు చెగిపోయే కోపం వచ్చినప్పుడు ఆయనకి. ఈరోజున మన కోపం ఎప్పుడు, మన కోప పరిచర్య ఎంత దెబ్బతిన్నా మన కోపం రాదు, ఎవరు ఎడిపోయినా మన కోపం రాదు, సంఘంలో ఎవరు నాశనమైపోతున్నా మన కోపం రాదు, ఎవరు పాపంలో పడిపోతున్నా మన కోపం రాదు. మన కొబ్బరి బాటలు కనపడకపోతే కోపం వస్తుంది, మన చెప్పులు కనపడకపోతే కోపం వస్తుంది, అర్థమవుతుందా, భోజనాల దగ్గర మనకు ప్లేట్ త్వరగా ఇవ్వకపోతే కోపం వస్తుంది. ఏమంటారు, స్తోత్రం చెప్పు ఏమ్మా, ఏ తమ్ముడు జాగ్రత్తగానండి, అవును కాదా, అవునా కాదా, అసలు నీకు ఎప్పుడు కోపడాలో నీకు అర్థం కావట్లేదు, నీ పర్సనల్ విషయాల్లో కోపం ఆపు, దేవుని సంఘము విషయమై, దేవుని విషయమై కోపం అది నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తుంది. ఏలియా రోషము కలిగి ఉన్నాడట, కోపం వచ్చింది ఏలియాకి, దేవుని మహిమ కొరకు వచ్చింది కోపం, దేవుని రాజ్యం కట్టాలనే కోపం వచ్చింది, రోషం వచ్చింది. మనకేం కోపం వస్తుంది,
మన కోపం ఏంటి? దేవుని కొరకైన కోపమా? నీ పర్సనల్ కోపమా? నీ పర్సనల్ కోపం రావచ్చు, నేను రాదని చెప్పను, కానీ అందులో కూడా పాపము చేయొద్దు.